అందరికీ నమస్కారం. ఏపీ 23 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఆశ్వయుజ అమావాస్య, అంటే దీపావళి పండుగ. ఈ పండుగ అంటే చిన్న పెద్ద కులం మతం తారతమ్యం లేకుండా చాలా సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి అంటే అనే పదంలో వళి అంటే వరుస అని అర్థం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపము అంటే చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించేది అని అర్థం. క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఆశ్వయుజ త్రయోదశి నాడు. అందుకని దీనిని ధన త్రయోదశి అని పిలుస్తారు. ఆ రోజున మనకున్న బంగారము వెండి తదితర ఆభరణాలు అమ్మవారి దగ్గర ఉంచి పూజలు చేయటం ఆనవాయితీ. ఈరోజునే ఆరోగ్యానికి ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా. ఆయన కూడా క్షీరసాగర మదనంలో ఒక చేత్తో అమృత భాండం మరో చేత్తో ఆయుర్వేద గ్రంథంతో పాటు జన్మించారు. ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా కూడా భావిస్తారు. అందువల్ల ఈరోజు లక్ష్మీదేవిని ధన్వంతరిని పూజించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తారని ప్రతీతి. పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడి బాధలు ప్రజలు దేవతలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థించగా శ్రీకృష్ణుని అవతారంలో మీ బాధలు తీరుతాయని వాగ్దానం చేస్తారు. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుడితో యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో కొంతమేర యుద్ధం చేసినాక నరకాసురుడు వేసిన బాణానికి శ్రీకృష్ణుడు మూర్చపోయినప్పుడు సత్యభామ నరకాసురుడిని హతమార్చింది. ఈ కథ అందరికీ తెలిసిందే. అలాగే శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యలో అడుగు పెట్టిన రోజు కూడా అదే కావడంతో ప్రజలు ఆనందంతో దీపాలతో స్వాగతం పలకడం ద్వారా కూడా దీపావళి పండుగను జరుపుకుంటారు ప్రజలు. ఆ రోజున ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఈ పండుగను సాయంత్రం పూట చేసుకుంటారు. రకరకాల పిండి వంటలు చేస్తారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గోగు కర్రకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దివ్వి దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుట్టుక్కు దెబ్బ అని పాడి గోగు కర్రలను ఎవ్వరూ తొక్కని చోట పాడేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి స్వీట్స్ తింటారు. దీని ద్వారా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. తరువాత మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ఇంటిని అలంకరిస్తారు. అలాగే ఈ దీపాలను నువ్వుల నూనెతో వెలిగిస్తారు. అదే మంచిది కూడా. ఈరోజు లక్ష్మీదేవికి చేసే పూజ వలన వ్యాపారం వృద్ధి చెందుతుంది అని వ్యాపారస్తులు భావిస్తారు. ఈ దీపావళి రోజున మనం ఉపయోగించే బాణాసంచా వలన మన కంటికి కనిపించని సూక్ష్మక్రిములు చనిపోతాయి. అలాగే మనకు అనేక వ్యాధులను కలిగించే దోమలు పురుగులు లాంటివి కూడా చనిపోతాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ కాలుష్యంతో మనం ప్రతిరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలియనిది కాదు కదా. మరలా ఈ పండుగ రోజున మనం వాడే బాణాసంచా వల్ల గాలి కాలుష్యం శబ్ద కాలుష్యం ఎక్కువ కావడం వల్ల మనకే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అందువలన కొంచెం ఈ విషయంలో ఆలోచించమనవి. దీపావళి తరువాతి రోజు బలిపాడ్యమి. చతుర్దశి రోజు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలి చక్రవర్తి మళ్ళీ భూమి మీదకు తిరిగి వచ్చిన రోజు అని పెద్దలు చెప్తారు. ఈరోజు బలి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వారు నవ దివస్ అని పిలుస్తారు ఈ రోజుని. గుజరాతీయులకు ఇది ఉగాది పండుగ. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వ్రేపల్లె వాసులను కాపాడింది కూడా ఈ రోజునే. ఇక తరువాతి రోజు యమవిదియ. దీనినే భాయిదూజ్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. భగిని అంటే సోదరి, అంటే అక్క లేదా చెల్లెలు అని అర్థం వస్తుంది. సూర్యుడి కుమారుడు యముడు, కూతురు యమున. యమునకి తన అన్నగారైన యముడంటే అమితమైన ప్రేమ. ఎన్నిసార్లు భోజనానికి ఇంటికి ఆహ్వానించినా కూడా ఏవో పనుల వల్ల వెళ్ళలేకపోయేవాడు. అయితే యమున కార్తీక శుక్ల విదియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానించింది. అంతేకాదు వాగ్దానం కూడా తీసుకుంది.
సోదరి మాటను త్రోసిపుచ్చలేక తప్పకుండా ఆ రోజున యమున ఇంటికి వెళ్తాడు యముడు. అన్నను చూసిన యమున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్నగారికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది తాను స్వయంగా వండిన పదార్థాలను తానే స్వయంగా కొసరి కొసరి వడ్డించింది. అది చూసి సంతోషించిన యముడు ఏదైనా వరం కోరుకోమనగా ప్రతి ఏటా ఇదే రోజున తన ఇంటికి భోజనానికి రావాలని, అలాగే ఈ రోజున ఎవరైతే ఇలా భగిని హస్త భోజనంగా ఒక పర్వదినంగా మారాలని, ఈ రోజున తన సోదరి చేతుల మీదుగా భోజనం చేసిన ఎవరికైనా సరే అపమృత్యు దోషం నుండి తప్పించమని కోరుకుంటుంది యమున. యముడు సరేనని వాగ్దానం చేస్తారు. ఆ రోజు నుండి ఈ రోజున ప్రతిరోజు సోదరుడు తన సోదరి ప్రేమానురాగాలకు పాత్రుడై ఉంటాడు. అలాగని వెళ్ళకపోతే ఏంటట అని వాదించేవారు లేకపోలేదు. అలాంటి వారికి ఒక్కటే సమాధానం, మనం ఎన్నిసార్లు మన సోదరి చేతితో భోజనం చేసినా ఆ రోజున ప్రతి సోదరి చేతిలో యమున, ప్రతి సోదరుడిలోనూ యమ ప్రవేశం జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. అలాంటి సమయంలో ప్రేమానుబంధాలు వెల్లివిరుస్తాయని మాత్రం నేను చెప్పగలను. మరి మీరు కూడా తప్పకుండా మీ అక్క చెల్లెళ్ల ఇంటికి వెళ్ళి వాళ్లతో పాటు మీరు కూడా ఆనందంగా ఉండండి. ఈ రోజుతో దీపావళి పర్వదినాలు సమాప్తమవుతాయి. అయితే ఈ సంవత్సరం 24/10/2022న మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. అంటే ఈ రోజునే 25వ తారీఖు మనకు సూర్యగ్రహణం కూడా ఉంది. మంగళవారం సాయంత్రం 5:03 నుండి 5:45 వరకు ఉంది. దీపావళి పండుగ రోజున న్యూయార్క్ లో పాఠశాలలకు దీపావళి సెలవు దినంగా ప్రకటించడం కూడా జరిగింది. అది 2023 నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ఎప్పటి నుండి అమల్లో ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చింది అని అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పటిదాకా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపూజలు, భగిని హస్త భోజనం గురించి తెలుసుకున్నాం కదా. అందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకోవాలని, అందరి ఇంట శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలతో మీ AP 23 న్యూస్.